హలో పీపుల్, నేను మీ సాయి గారిని. వెల్కమ్ టు నమ్మ తిరుపతి ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ట్రావెల్ వీడియో చూస్తున్నామండి. ఒక సర్ప్రైజింగ్ వీడియో లాగా అనుకో వచ్చింది. ఈరోజు మా లవ్ యానివర్సరీ అనమాట. సో నేను మా వైఫ్ మా పాప బయట వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా మా వైఫ్కి అయితే తలకొండ వెళ్తానని చెప్పాను నేను. యాక్చువల్గా లేదు, మేమైతే నేను తొడుక్కునేదైతే హార్స్లీస్ వెళ్తున్నా. సో ఈ వీడియో మొత్తం హార్స్లీస్కి ఎలా వెళ్ళాలి, అకామిడేషన్ ఎట్టా, ఫుడ్ ఎట్టా, అసలు మొత్తం అట్టా ఎంత ఖర్చు అవుతుంది అని ఫుల్ వీడియో చెప్తాం అనమాట. మేము వన్ డే షూట్ చేస్తున్నాం, వన్ డే వన్ నైట్. మీకు ఎవరన్నా తల హార్స్లీస్ వెళ్ళాలంటే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా ఉండొచ్చుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మన ఛానల్ కొంచెం బూస్ట్ చేస్తుంది, పైకి వెళ్తుంది అనమాట. కొంచెం ఫస్ట్ పట్ట పని చూసుకుంటాం. ఓకే, ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అబౌట్ హార్స్లీస్ గురించి అనమాట. మొత్తం వన్ డే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ప్రతి ఒక్కటి చెప్పబోతున్నా. సరే పదండి, వెళ్దాం. మర్చిపోకుండా మన నమ్మ తిరుపతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జాక్ట్గా మేము 9:30 అలా స్టార్ట్ అయ్యాము హార్సిల్స్కి. ఇక్కడ నుంచి మదనపల్లి 114 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి హార్సిల్స్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఒక 3.5 అవర్ అట్టబడుతుంది వెళ్ళేసరికి. చెలోపల్లి దగ్గర రైట్ తీసుకున్నామంటే శ్రీవారి మెట్లకి వెళ్ళామంటే ఆ రూట్ ఇంక కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్ బాక్రాపేట హైవే ఘాట్ వస్తుంది. దాని తర్వాత పీలేరు, మదనపల్లి హార్సిల్స్ అనమాట. బాక్రాపేట ఘాట్ మాత్రం చాలా డేంజర్ రూట్, సో జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. హెయిర్ పిన్ బెండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఒకటే రోడ్డు, చాలా రిస్కీగా ఉంటుంది. సో చూసుకు వెళ్ళాలంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది కార్లో. కార్ కాబట్టి మేము కొంచెం నిదానంగానే స్టార్ట్ అయ్యి నిదానంగా వెళ్ళాము. మొత్తం మేము వచ్చేసి మీరు హార్సిల్స్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే పైన ఓవర్స్ అటు అయిపోయి ఉండదు, ఎయిర్పోర్ట్ టూరిజంలో బుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా తలకోన దగ్గర దగ్గర వరకు వచ్చాము మేము. ఇప్పుడు తలకోన నుంచి ఒక 90 కిలోమీటర్స్ వస్తుంది. హార్సిల్స్ 10 కిలోమీటర్స్ ఉంది అనగా అక్కడ నుంచి మనం ఇంకొక హైవే నుంచి లెఫ్ట్ వేయాల్సి ఉంటుంది. అరౌండ్ ఒక 12:30 అంతా కిందకు వచ్చేసాము హార్సిల్స్ కొండ కిందకి. ఆ కొండ చూడవచ్చు మీరు ఎన్ని బెండ్స్ ఉన్నాయో. కింద స్టార్టింగ్లో టోల్ గేట్ ఉంటుంది. కార్కి మా దగ్గర 70 రూపీస్ తీసుకున్నారు. బైక్కి నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు, ఉన్నా మేబీ 10 రూపీస్ 20 రూపీస్ ఉండొచ్చు, కానీ కార్కి మాత్రం మా దగ్గర 70 రూపీస్ తీసుకున్నారు. ఈ ఘాట్ మాత్రం చాలా టఫ్ ఉంది. నేను వచ్చిన 2 టైమ్స్ బైక్లో వచ్చాను, బట్ ఈ టైం కార్లో వచ్చాను కాబట్టి నాకు డ్రైవింగ్ కొంచెం కష్టం అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే మన తిరుమల ఘాట్ కంటే చాలా కష్టంగా ఉంది డ్రైవింగ్. ఇది నైట్ పూట అయితే ఇంకా భయంకరంగా ఉంటుందేమో. అది కాకుండా తిరుమల అనేది 2 వేస్, ఇది 1 వే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అరౌండ్గా ఒక 1:00 అంతా మేము పైకి వచ్చేసాము. కొండ కింద నుంచి కొండ పైకి అరౌండ్గా 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ రోడ్డు. పైకి వచ్చేసామంటే నేరుగా హార్సిల్స్ బోర్డు కనబడుతుంది. అక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే ఫస్ట్ వచ్చేది రెస్టారెంట్ బారు, మళ్ళీ వచ్చేది రిసెప్షన్. రిసెప్షన్కి వెళ్ళి రూమ్ తీసుకోవడమే ఇంకా నేరుగా. హాయ్ గాయ్స్, ఇప్పుడే వచ్చాము హార్సిల్స్కి. జస్ట్ వచ్చి రూమ్ తీసుకొని రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి మీకు వీడియో పెడుతున్నా. సో హార్సిల్స్లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4-వీలర్కి నాకు కింద హార్సిల్ స్టార్టింగ్లోనే 70 రూపీస్ టోకన్ తీసుకున్నారు. సో ఫస్ట్ వచ్చినప్పుడు 70 రూపీస్ ఖర్చు అవుతుంది. అలా హార్సిల్ హిల్స్ ఎంటర్ అవుతానే మొత్తం 8 కిలోమీటర్స్ ఉంటుంది కింద నుంచి పైకి కొండ. కొంచెం ఘాట్ బాగా చాలా డేంజర్గా ఉంటుంది, చూసుకొని రావాల్సి ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత ఎంటర్ అవుతానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ ఉంటుంది, ఏపీ టూరిజం వాళ్ళదే. దాటితేనే ఇది ఉంటుంది అన్నమాట రిసెప్షన్. నేరుగా అక్కడికి పోయేసి మీ ఏమంటారు దాన్ని మీరు బుక్ చేసుకుని చూపించేసి ఫోన్లో ఐడి ప్రూఫ్ ఏదైనా ఇచ్చారంటే ఇచ్చేస్తారు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. నేను బుక్ చేసుకుని వచ్చేసి విండ్ విజిల్ రూమ్స్ అనమాట. వీకెండ్ ఇది, ఈరోజు సాటర్డే కాబట్టి నాకు 2100 రూపీస్కి వచ్చింది. మామూలు డేస్లో ఒక 1600 to 1800 అలా ఉంటుందంట రేటు. సో మీకు ఒకసారి ఆ రూమ్ చూపిస్తాను. రూమ్ వచ్చేసి 2100 పడింది. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి వచ్చేసి మాకు వచ్చిన బ్లాక్ ఇదన్నమాట, విండ్ విజిల్ అంటే గాలి విజిల్ వస్తుందేమో ఏం తెల్లా. విండ్ విజిల్ వచ్చేసి ఇది మా కిచెన్ బ్లాక్, చాలా బాగా చెప్పు. ఒకసారి రూమ్ ఎలా ఉందంటే మీకు చూపిస్తాను. మొత్తం వచ్చేసి దీంట్లో రూమ్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట, కానీ బడ్జెట్లో మనకి సరిపోయేవారంటే
విస్పర్ వింగ్స్, విండ్ విజిలు, వైల్డ్ వింగ్స్ ఈ మూడు మనకు కొంచెం బడ్జెట్లో ఉంటుంది. నేను బుక్ చేసుకుని వచ్చేసి విండ్ విజిల్ 2100 రూపాయలు పడుతుంది మొత్తం రౌండ్ ఫిగర్గా. రూమ్ అయితే ఇది నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు నేను. యాక్చువల్గా 2700లో ఉంటుంది, 2500లో ఉంటుంది బుక్ చేద్దాం అనుకున్నా. కాకపోతే పిక్స్ ఏవి పెట్టలేదు వీళ్ళు అసలు. ఈ విండ్ విజిల్కి మాత్రం పిక్చర్ పెట్టినారు, సో అందువల్ల బుక్ చేసుకున్నా. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెస్ట్రన్ టాయిలెట్స్, గీజరు అన్నీ ఇచ్చారు, అన్నీ బాగుంది. ఒక ఇద్దరికైతే సూపర్, అంత స్పేషియస్గా అయితే లేదు కానీ నీట్గా క్లీన్గా ఉంది. కబోర్డ్స్ అవన్నీ బాగా పెట్టారు మొత్తం ఓపెన్గా. మీకు ఇచ్చే చిన్న సజెషన్ ఏమన్నా అంటే, మీరు ఏమైనా గుడలు తెచ్చుకున్నారా అంటే ఆ గుడలన్నీ తీసుకొచ్చి ఫస్ట్ కబోర్డ్లో పెట్టుకోండి బ్యాగ్తో పాటు. ఎందుకంటే ఇక్కడ ఉండే చలికి బ్యాగ్లో గుడలు కూడా మాకు ఈవినింగ్ అంతా ఫుల్ చల్లగా అయిపోయాయి. ఈ వ్యూ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు సాయంత్రం పూట కానీ ఆడ కూర్చొనిట బయట ఎక్కడ చూస్తుంటే చాలా బాగా నచ్చింది. మొత్తం గ్లాస్ డోర్స్ నైట్ పూట వ్యూకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్లస్ నాకు దీంట్లో ఇంకా బాగా నచ్చింది ఏమంటే, ఈ 2000 రూపీస్ రూమ్లో కూడా నా మంచి బాల్కనీ ఇచ్చారు. అసలు బయట నైట్ ఫ్రెండ్స్తో కానీ వచ్చే క్యాంప్ ఫైర్ అలాంటి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే జంతువులు అవి వస్తూ ఉంటాయంట నైట్ 10 పైన ఎక్కువ రావద్దని చెప్పారు మెయింటెనెన్స్ వాళ్ళు. ఆల్రెడీ నేను ఓపెన్ చేసినప్పుడే ఫుల్ కోతులు అవన్నీ ఫుల్ తిరుక్కుంటున్నాయి, మీరు చూడొచ్చు ఇవన్నీ ఒకసారి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తిన్నాక వచ్చాను అనమాట. ఫుడ్ అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను, ప్రైస్ ఓకే, అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ ఉండదు. సో తినాలనుకునే ఉంటుంది. ఈ హోటల్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. ఏపీ టూరిజం హోటల్ వచ్చేసి మార్నింగ్ 8 to 9:10 వరకు ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ మాత్రం మనం అక్కడికే హోటల్కి వెళ్ళేది కానీ రూమ్ తీసుకున్న వాళ్ళు. నైట్ పోతే మాత్రం నైట్ వాళ్ళు తెచ్చిస్తారు మనకు ఫుడ్, రూమ్ దగ్గర ఆర్డర్ పెట్టేసి నేను రూమ్కి తెచ్చేస్తారు. బార్ కూడా ఇక్కడ ఉంది, అమృత బార్ అనేసి, అది కూడా మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు అవైలబుల్లో ఉంటుంది. ఈ ఏపీ టూరిజం హోటల్ కాకుండా బయట కూడా చిన్న చిన్న హోటల్ ఉన్నాయి. ఒకవేళ మీరు బయట తినాలి కూడా బయట కూడా తినవచ్చు, మనకు కాస్ట్ కూడా బాగా తక్కువ పడుతుంది. మీకు ఒకసారి చూపిద్దామని మేము ఇక్కడ తీసుకుని వచ్చాము. ఫుడ్ అయితే బాగానే ఉంటుంది, ప్రైసెస్ కూడా బాగానే ఉంటుంది. మేము వచ్చేసి రోటీ లేదన్నారు, పుల్కా అన్నారు, అదే అలా వచ్చారు. పుల్కా బటర్ చికెను డ్రై ఒకటేసి 665 డ్రై చెప్పున్నాము. ఫుడ్ అయితే పుల్కా తప్ప రెండు చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చాయి. ఈ ఫుడ్ తినగానే నెక్స్ట్ సాయంత్రం అయింది, ఒక 4:30 అయింది. సన్సెట్ వ్యూ బాగుంటుంది ఇక్కడ, ఇంకా నేరుగా అక్కడికి వెళ్ళిపోయాం సన్సెట్ స్పాట్కి. అక్కడ వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఒక 6:30 గట్ట మేము మళ్ళీ రూమ్ బయలుదేరేసాం. సన్సెట్ పాయింట్ కూర్చోం అనమాట మన హార్సీజన్స్ నుంచి. కొంచెం అక్కడ బోట్ లేస్ ఉంటే దాచేప్పుడు వేస్ట్ ఉన్నాయని చెప్పారు, నేరుగా అక్కడికి వచ్చేసాం. అసలు క్లైమేట్ పిచ్చసలిగా ఉంది. సాయంత్రం ఒక 4:30 రేపు చాలా అయితే వాయించేస్తుంది, కానీ నైట్ ఎట్లుంటుందో తలుచుకుంటున్నాం మేము. అసలు మా పాప వచ్చినప్పటి నుంచి స్లీపింగ్ మోడ్లో ఉంది, ఇంతసేపు కొంచెం యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. పోరా. సో ఇప్పుడు మీకు సన్సెట్ పాయింట్ చూడండి. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండడం వల్ల పార్ట్ 2 తీస్తున్నాం అనమాట. పార్ట్ 2 వచ్చేసి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీసు, పార్కు, మళ్ళీ మ్యూజియం ఒకటి ఉంది, మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 165 ఇయర్స్ షిప్ అలాంటివి ఉన్నాయి, అవన్నీ పార్ట్ 2లో చెప్తాం అనమాట. సో దీనికి ఈ వీడియో ఇలా క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వన్ డేకి గాను మాకు అయిన ఖర్చు వచ్చేసి తిరుపతి టు మన హార్సిల్స్కి ఫ్యూయల్కి ఒక 2000 అయింది, మళ్ళీ రూమ్ ఒక 2100, మళ్ళీ ఫుడ్ ఒక ఆఫ్టర్నూన్ ఒక 600, నైట్ ఒక 500, మొత్తం ఇవి అయింది టోటల్. మేము బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ డే కూడా కలిపి నెక్స్ట్ వీడియో చెప్పేస్తాం టోటల్ ఎంత అవుతుంది. సో ఇది ఒక బడ్జెట్
టూర్ ప్లాన్గా అయితే మనకి హార్స్లీస్ చాలా బెస్ట్ ఉంటుంది. అది యూట్యూబ్లో కూడా పెద్ద వీడియో లేదు, అందువల్ల నేను బ్లాగ్ చేయడం అయింది. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి పిల్లల కోసం, మనం ఎంజాయ్ చేయాలంటే ఎలా ఉన్నా అవన్నీ నేను చూపిస్తాను. సో మర్చిపోకుండా ఆ వీడియోని కూడా మీరు లైక్ చేసి ఫాలో చేస్తారని నేను అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, నేను మీ సాయి గారిని, బాయ్ బాయ్.